భారతీయులకు ముఖ్యంగా బంగారం అంటే ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు, ఇలా ఏ సందర్భం వచ్చినా గోల్డ్ కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. గోల్డ్ జ్యువెలరీ ధరిస్తే వారి అందం మరింత పెరుగుతుందని అనుకుంటారు. అందుకే ఈ సమయాల్లో బంగారం కొనేందుకు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. జూలై ఆరంభంలో కూడా బాగానే పెరిగిన బంగారం ధరలు గత 4-5 రోజులుగా భారీగా తగ్గడంతో దీంతో బంగారం ఇప్పుడు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. బడ్జెట్ ప్రసంగాల్లో గోల్డ్, సిల్వర్ పై కస్టమ్ డ్యూటీని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఒక్కసారిగా పసిడి ధర కుప్పకూలింది, 3,000 వరకు పడిపోయింది. అంతకుముందు 4 రోజులు కూడా గోల్డ్ రేట్లు తగ్గింది. ప్రస్తుతం ఈ రోజు 22 క్యారెట్ల బంగారం చూసుకుంటే తులానికి 950 రూపాయలు తగ్గి 64,000 చేరింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పతనమవుతూనే వచ్చాయి. గత వారం రోజుల్లో బంగారం ధర 5,000 వరకు పడిపోయిందని చెప్పవచ్చు. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు చూసుకున్నట్లయితే 1,040 రూపాయలు తగ్గి 69,820 చేరింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం వెండి ధర ఈ రోజు 3,000 వరకు తగ్గి కిలో వెండి ధరను 84,500 అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో వెండి ధర 11,000 వరకు తగ్గి ఈ రోజైతే భారీగా అంటే ఒక్క రోజులోనే 3,000 వరకు పతనమైంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.